మద్రాస్ లో 5 కోట్ల డబ్బులు దొరికిని అది ఎవరో కాదు మన సోదరు నల్లమల బాలు ఆయన వ్యాపారం చేస్తాడు అది వాసు డబ్బు హవాలా డబ్బు అన్నాడు అక్కడ ఉన్నటువంటి వైస్యాస్ టీడీపీ వైస్యాస్ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు అది నల్లమల బాలని తెలుసు వాళ్ళు ఎవరు మాట్లాడలే కావాలని తెలుగు దేశం వాళ్ళు ఈ జనార్దన్ గారు ట్విట్టర్లో పెట్టించేది హవాలా మంత్రి అని మాట్లాడటం ఒకటి రెండోది అల్లూరులో మొన్న గడపగడపు పోతే ముందలగానే ప్లాన్ ప్రకారం నాకు ముందలగానే తెలిసింది మీడియా చెప్పారు సార్ అక్కడ అల్లూరులో వచ్చేంత గొడవ చేస్తారంట అని మామూలు గడపగడపు పోతే ఎవరైనా ప్రాబ్లం చెప్తే కార్యకర్తలు ఇబ్బంది పడితే ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తాం కానీ ఇది ఎక్కడదండి కావాలని ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చి కావాలని మాట్లాడిచారు ఆ అమ్మాయి తోటి అది వైసీపీ అని మాట్లాడతారు పైపెచ్చు మరి వైసీపీ అయితే ఈ జనార్దను ఈ మంత్రిశ్రీను వీళ్ళందరూ ఎందుకు ఫోన్ చేస్తున్నారని అమ్మాయికి గట్టలు గట్టలు ఎందుకు మాట్లాడుతున్నారు తీస్తున్నా కాల్ లెటర్ తీపిస్తున్నా మీ చేసిన కార్యక్రమాలన్నీ ఒకటి తీసిస్తా అసలుకి మాట్లాడితే ఆ వాసు మంచోడే వాళ్ళ అబ్బాయి చేస్తున్నా ఏం చేశాడు ఒక్క తప్పు ఏం చేశాడు చెప్పండి చెప్పండి ఒకటి ఏం చేశాడు సిగ్గు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం మరి ఇంకా ఏదో చెప్పాడు మరి ఒకటే చెప్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ మన జనసేనకు సంబంధించి ఒక అమ్మాయి మీద మన కార్యకర్త ఏదో ఫోన్ చేశాడంట ఏదో పచ్చళ్ళు జరిగిన ఇష్యూ మీద దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తాగి ఫోన్ చేశాడని చెప్పి టీవీలో అది రాపిస్తారు నేను టీ కాఫీ టీయే తాగను మందు ఏం తాగుతానండి ఇంకా ఈ రకమైన ప్రచారం నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు మా టీవీలో తప్పు జరిగింది అది మీరు రెక్టిఫై చేసి కేసు నేను కేసు పెట్టా కేసు విత్డ్రా చేసుకున్నాను సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు తప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాను నేను ప్రతిపక్షాలను కూడా మరి అడిగితే కాదనే మనస్తత్వం కాదు నాది అలాంటిది జీవితంలో నేను మా పన్నెండు కూడా తెలియని కూడా పిల్లలు తొందరగా అలాంటిది నా చేత బూతులు కూడా తింటించారు అంటే నేను ఎంత బాధపడి ఉంటానో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎంత ఇరిటేట్ చేస్తా ఉన్నారు అసలుకి ఏమీ సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మీడియా ముందర ఏది మాట్లాడి ఇచ్చ వచ్చినట్టు మాట్లాడతారు ఏం మాట్లాడతారు దానికైనా ఒక అర్థం ఉండాలి కదా మీరు నేను చెప్తా ఉన్నా నేను తప్పు చేస్తే మీ ముందు తల ఉంచుకొని రాజకీయాలు మానేస్తా ఇంత దుర్మార్గమైన వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే పెట్టారో దాంట్లో ఏదైనా ఒక్కటి నిజం చిన్న నిజం ఉన్నా కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈ రకంగా మెదకుండా ఉంటున్నాడు అనుకుంటున్నారేమో ఇంకా ఊరుకునే సమస్య లేదు దీని మీద చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఉండండి అటు ఇటు డ్రామాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తాను ఎంత ఎన్ని రోజులు నేను ఓచుకుంటాం ఓపిక పట్టా ఎన్నిసార్లు ఎవడు ఏం చేస్తున్నాడు నాకు తెలియకుండా ఉంటాయి అనుకుంటున్నారా అన్నీ తెలుసు నాకు ఎవరు ఏం చేస్తారో అన్నీ తెలుసు అయినా ఓపిక పడతా ఉన్నా దానికి ఒక లిమిట్ ఉంది నేను ఉప్పు కారం తినేవాడిని నాకు రోషం పౌరుషం ఉంటాయి ఈ రకమైన చేష్టాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు ఏ విషయమైనా నేను సీఎంగా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా నేను వెనకాడు వేయను ఒకటే నా జయము నేను ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేయటమే నా ఏము అనవసరంగా వేరే రకాలుగా ప్రచారాలు దుర్మార్గమైన ప్రచారాలు చేస్తే మటుకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటాను మద్రాసులో 5 కోట్ల డబ్బులు దొరికిని అది ఎవరో కాదు మన సోదరు నల్లమల బాలు ఆయన వ్యాపారం చేస్తాడు అది వాసు డబ్బు హవాలా డబ్బు అన్నాడు అక్కడ ఉన్నటువంటి వైస్యాస్ టీడీపీ వైస్యాస్ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు అది నల్లమల బాలని తెలుసు వాళ్ళు ఎవరు మాట్లాడలే
కావాలని తెలుగుదేశం వాళ్ళు ఈ జనార్దన్ గారు ట్విట్టర్లో పెట్టించేది హవాలా మంత్రి అని మాట్లాడటం ఒకటి. రెండోది అల్లూరులో మొన్న గడప గడప పోతే ముందలుగానే ప్లాన్ ప్రకారం నాకు ముందుగానే తెలిసింది, మీడియా చెప్పారు సార్ అక్కడ అల్లూరులో వచ్చేంత గొడవ చేయిస్తారంట అని. మామూలు గడగడవ పోతే ఎవరైనా ప్రాబ్లం చెప్తే కార్యకర్తలు ఇబ్బంది పెడితే ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తాం. కానీ ఇది ఎక్కడదండి, కావాలని ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చి కావాలని మాట్లాడించారు. ఆ అమ్మాయితోటి వాళ్ళు వైసీపీ అని మాట్లాడతారు పైపెచ్చు. మరి వైసీపీ అయితే ఈ జనార్దను ఈ మంత్రిశ్రీను వీళ్ళందరూ ఎందుకు ఫోన్ చేస్తున్నారని అమ్మాయికి గెట్టలు గంటలు ఎందుకు మాట్లాడుతున్నారు? తీస్తున్నా కాల్ లెటర్ తీపిస్తున్నా, మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఒకటి తీసిస్తా. అసలుకి మాట్లాడితే ఆ వాసు మంచోడే వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. ఏం చేశాడు ఒక్క తప్పు ఏం చేశాడు చెప్పండి, చెప్పండి ఒకటి ఏం చేశాడు? సిగ్గు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం? మరి ఇంకా ఏదో చెప్పాడు, ఒకటే చెప్తా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ మన జనసేనకు సంబంధించి ఒక అమ్మాయి మీద మన కార్యకర్త ఏదో ఫోన్ చేశాడంట, ఏదో పచ్చళ్ళు జరిగిన ఇష్యూ మీద. దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తాగి ఫోన్ చేశాడని చెప్పి టీవీలో అది రాపిస్తారు. నేను టీ కాఫీ టీయే తాగను, మందు ఏం తాగుతానండి ఇంకా. ఈ రకమైన ప్రచారం నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు మా టీవీలో తప్పు జరిగింది, అది మీరు రెక్టిఫై చేసి కేసు నేను కేసు పెట్టా, కేసు విత్డ్రా చేసుకున్నాను. సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు తప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాను. నేను ప్రతిపక్షాలను కూడా మరి అడిగితే కాదనే మనస్తత్వం కాదు నాది. అలాంటిది జీవితంలో నేను మా 12 కూడా తెలియని కూడా పిల్లలు తొందరగా అలాంటిది నా చేత బూతులు కూడా తింటిచ్చారు. అంటే నేను ఎంత బాధపడి ఉంటానో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎంత ఇరిటేట్ చేస్తా ఉన్నారు, అసలుకి ఏమి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మీడియా ముందర ఏది మాట్లాడి ఇచ్చ వచ్చినట్టు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? దానికైనా ఒక అర్థం ఉండాలి కదా. మీరు నేను చెప్తా ఉన్నా, నేను తప్పు చేస్తే మీ ముందు తల ఉంచుకొని రాజకీయాలు మానేస్తా. ఇంత దుర్మార్గమైన వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే పెట్టారో దాంట్లో ఏదైనా ఒక్కటి నిజం చిన్న నిజం ఉన్నా కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకంగా మెదకుండా ఉంటున్నాడు అనుకుంటున్నారేమో, ఇంకా ఊరుకునే సమస్య లేదు, దీని మీద చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఉండండి, అటు ఇటు డ్రామాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఎంత ఎన్ని రోజులు ఓచుకుంటాం, ఓపిక పట్టా ఎన్నిసార్లు, ఎవడు ఏం చేస్తున్నాడు నాకు తెలియకుండా ఉంటాయి అనుకుంటున్నారా? అన్నీ తెలుసు నాకు, ఎవరు ఏం చేస్తారో అన్నీ తెలుసు, అయినా ఓపిక పడతా ఉన్నా. దానికి ఒక లిమిట్ ఉంది, నేను ఉప్పు కారం తినేవాడిని, నాకు రోషం పౌరుషం ఉంటాయి. ఈ రకమైన చేష్టాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఏ విషయమైనా నేను సేమ్గా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా నేను వెనకాడు వేయను. ఒకటే నా జయము, నేను ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేయటమే నా ఏము. అనవసరంగా వేరే రకాలుగా ప్రచారాలు దుర్మార్గమైన ప్రచారాలు చేస్తే మటుకు ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటాను.